దీంట్లో ఎన్ని మందు బాటలు ఉన్నాయంటే పెద్ద తాగబోతా అనుకుంటున్నారా? అసలు నాకు మందే అలవాటే లేదు. నాకున్న అలవాటు ఏంటంటే ఒకరికి మందు పోయడం నాకు అలవాటు. ఒకరికి మందు పోసి ఆనందాన్ని నేను ఆస్వాదిస్తుంటాను. రాత్రి అయితే ఎవరు మందు తాగిస్తారో అందరు ఎదురు చూస్తుంటారు. రాత్రి అయితే నేను ఎవరికి మందు తాగించాలని నేను ఎదురు చూస్తుంటా. ఎక్కడికి రా, సాయంత్రం అయింది కదా, అలాగే వైన్ షాప్ జిల్లా వస్తున్నా. వైన్ షాప్ గారు ఎందుకు? నా ఇంట్లో మందు ఉందిరా, తాగండి. శ్రీనివాస్ గారు, వచ్చిన పలకని ఈ ప్రపంచంలో పిలిచి మరీ మందిస్తున్నాను. ఏమో శ్రీనివాస్ గారు, నలుగురు మందు తాగితే నాకు తెలియదు, అదో ఆరాధం. రెండు గ్లాసులు పెట్టు, నీ గ్లాసు. నాకు అలవాట్లేదు. నీకు అలవాటు లేకపోయినా కూడా మమ్మల్ని పిలిచి మందు పోస్తున్నావే. నువ్వు మందు కనిపెట్టినాడు కంటే గొప్పడు. గొప్పడి జనానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకు శ్రీనివాస్ గారు? ఎలా ఉంది మందు? సూపర్ అండి. మందు ఒక్కటే మనిషికి మనశ్శాంతి ఇస్తుంది. మరి చాలా మంది మనశ్శాంతిని బతుకుతున్నారు. శ్రీనివాస్ గారు, చొక్క ఎంత? 1500 జలానే. బర్రె ముఖానికి 1500 చొక్క అవసరమా? చొక్క బాలేదా? చొక్క బాగుంది, గారెడు ముఖం వేసుకుంటేనే ఆ చొక్క బాల. ఎందుకురా పొట్టలు? ఆ పొట్టలు చూడు, ఆ పొట్ట, ఆ పొట్టలు చూడు, ఆ పొట్టలు చూడు, ఆ పొట్టలు చూడు. గవర్నమెంట్ షర్ట్లు పెట్టుకుంటే మీరు పొట్టలు వేస్తారు గారెడల్లారా? మందు తాగండి, మందు తాగండి గారదలారా. అరే పనికి మాలారా, మందు తాగుతున్నారు కానీ స్నాక్స్ కావాలి అడగరంటరా? అరే గారదలారా, స్నాక్స్ తీసుకొచ్చాను సార్. ఋతుపవనాలు ఎందుకు లేట్ అవుతున్నా తెలుసా? ఎందుకు లేట్ అవుతుంది? మీ ఇద్దరు వల్లే, మా వల్ల. మీ అడ్డమైన ఇద్దరు భూమి మీద ఉంటే అండమాన్ లో ఉన్న ఋతుపవనం రావాలా వద్దా, రావాలా వద్దా అనుకుంటూ గుట్టు మీద ఉండిపోయేదా? జలానే ఇది తెట్టకు ప్లీజ్, అది ఫీల్ అవుతున్నాడు. ఎరా అడ్డమైనడా, ఎందుకు రా ఫీల్ అవుతున్నావు? తిట్టొద్దంటే మరీ ఎక్కువగా తిడతాడు. పెట్టే చేతులే, తిట్టే చేతులు రా. ఎవడైనా మనశ్శాంతి కోసం తవ్వుతాడురా, కానీ నువ్వు తిట్టే తిట్లు వింటే మనోవేదన గురవుతున్నారా మేము? ఆ ముఖం చూడు, మీ ఆవిడ ఎలా చేసుకుందరా ముఖం? నీకు పెళ్లి, పెళ్లి ఎలా చేసుకుందరా గారిదా? రెండు పెక్కలు పోసిడు చాలా దారుణంగా తిరుగుతా. పెద్ద శారీస్ లో ఉన్నాడు, పద వెళ్ళండిరా. వెళ్తావులే, సిక్కు లేకుండా నా పెక్కు తాగారు, రెండు తిట్లు తిట్టామని రా, పడలేరా? వస్తున్నా వస్తున్నా. నమస్తే. నమస్తే. ఎక్కడికి వెళ్తున్నా? బయటికి వెళ్తున్నా. రెండు పెగ్గులు తాగే చెల్లరా. నీ ఇంట్లో మందు తాగడం, తేనె తట్టుకు రాయతో కొట్టడం, రెండు ఒకటి తెలుసా? అదేంటి, నువ్వు మందు తాగిచ్చి తిట్టి తిట్టి చంపుతావు, అవి కుట్టి కుట్టి చంపుతాయి. నీ కాలు మొక్కుతారా బాబు, నన్ను వద్దారా బాబు? ప్లీజ్ రా, రెండే పెగ్గులు రా, రెండే పెగ్గులు. నువ్వు బలవంతం చేస్తావు, నేను లొంగిపోయాను అనుకో, నువ్వు మందు తాగిపించి నన్ను బలత్కారం చేస్తావు. నీ శాడీ దానికి ఊర్లో సగం మందు మందు మానేశారు, ఇంకా సగం మందు నీ ఇంటి ముందుకు రావడం మానేశారు. నీ మందుకు నీకు పెద్ద దండవరా బాబు, వద్దు. అరే నా మందు తాగడం దృష్టిలో చచ్చేపోయాడు రా, నువ్వు జనాభా లెక్కల్లో లేవు. రాముల్ తాత, పొద్దున్న లేచి ఊరు మొక్కను చూశాను, వీడు కంట్లు పెట్ట. రెండు పెంపుడు తాత. అరే వద్దరా, రెండు వద్దరా జిలానీ. ముసలండి రా, పాపం చుట్టుకుంటారే. తాగరాగా ఎరా అర్థమైనాడా, మా బామని కెలిగా ఉంటప్పుడు నాకే పాపం తెలియదురా, మీ బామని నేను గెలకలేదు. ఒక ఎరా గారిదా, స్నాక్స్ తింటా? వద్దురా, ఇక్కడ ఉన్నావు అనుకో ఈ పొంగి బజా ఇస్తాడు, ఇక్కడ నుంచి తప్పించుకోవడమే బెస్ట్. రాహుల్ తాత, ఎరా సతీష్ మంది ఇచ్చావా? ఏం తెచ్చేది, ఈ రోజు సిటీలో మొత్తం మందు షాపులన్నీ బంద్, రేపు బస్సులు బంద్, రేపు పెట్రోల్ బంద్ అండ్ టీవీలోని పేపర్లు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ వైన్ షాపులు బంద్ అని చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వదేంట్రా? సర్లేరా, రేపు రాత్రి తాగదాలే మంది ఏదో, నైట్ రెండు పెగ్గలైపోతే నిద్ర పడదు తెలుసా? ఏం చేస్తా మరి? రే మనం ఇప్పుడు మందు తాగాలంటే జిలానీ గారి దగ్గరికి వెళ్ళాలరా. జిలానీ గారి దగ్గరిక? వాడు సాటిస్ఫాక్షన్ కన్నా మన సాటిస్ఫాక్షన్ ముఖ్యం రా. గారు తిడతారని భయం వేస్తే ఇంకా చెవిలే దూదు పెట్టుకుందాం. అక్కడ ఇక్కడ ఉన్నాడు రా, ఆడి ముందు కొద్ది అటు ఇటు తిరిగా ఉనుకో, ఆడే పిలుస్తాడు రా. ఆడు మందు బాటిల్ గ్లాసులు పెట్టుకొని మరీ పిలవడం లేదంటే ఆడికి మందు బంద్ అని అర్థమైపోయి ఉంటది రా. చచ్చినట్టు వాళ్ళే వస్తారు నా దగ్గరికి అని కూడా ఆడికి అర్థమైపోయి ఉంటది. శ్రీనివాస్ వాటర్ ఏమంటావు?
ఏడ్చులారే, నీళ్ళు తాగాలంటే నీ ఇంటి దగ్గర రావాలేట్రా, బయట పోలు చలవేంద్రాలు ఉన్నాయి, రెండు బెగ్గలు మందాదని వచ్చారా? ఎవరు నేను పిలిస్తే వస్తారు, నేను పిలువకుండా వచ్చారు చూడు, నాకెంత సంతోషంగా ఉంటారా? తాగట్రా. అర్థమైనడా? అరే ముఖమేట్రా, గాడిదల్లారా? స్నాక్స్ రా, స్నాక్స్. స్నాక్స్ కావాలా? ఇది వద్దా? ఓ స్నాక్స్ తిను, తినట్రా. గాడిదల్లారా, సిగ్గు లేకుండా వాళ్ళే చేస్తుంటారా పనులు, సిగ్గు లేని వాళ్ళారా? ఆ గడ్డమేంట్రా, బొచ్చుకుక్కలాగా పెంచుకుందాం. ఒక పెగ్గ తాగారా? సరే కానీ నా మీద మీ ఒపీనియన్ అన్నట్టు చెప్పండి. నువ్వు చాలా మంచివాడు రా, నీ హృదయం చాలా గొప్పదిరా. దూర పిల్లాళ్ళ దగ్గర పెట్టుకోడా, అడ్డమైనోడా, నా దగ్గర కాదు. అరే నా మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి రా. నువ్వు చాలా మంచివాడు రా, నీ హృదయం చాలా గొప్పదిరా. నేను మంచివాడైతే ఆ రోజు మందు తాగి సగంలో ఎందుకు వెళ్ళిపోయారు? అడ్డమైన కుక్కలారా? నువ్వు మంచివాడు కాదురా, వెదవే. నేను వెధవని తెలిసి కూడా నా దగ్గర మందు తాగడానికి వచ్చిన వాళ్ళు మీరు వెధవాలా, నేను వెధవాలా, పనికి మాలనారా? నువ్వు పెద్ద ఎదవరా, పనికి మాలని ఎదవరా? ఆ మందు తాగి నన్ను ఎదవ అంటారా? గాడిదల్లారా, తిడుతున్నాడు, అడ్డమైన కుక్కలారా, సిగ్గులేదురా? అరే ఒక పెగ్గ తాగేవరా? ఏ నీ పొంగు పెగ్గు, అరే ఆడు మందు పోస్తే ఎన్ని మాటలు తిరుగుతాం తెలుసా? అరే మందు తాగేవాడు, పాలు తాగే పసిపిల్లలు ఇద్దరు సమానమేరా? నేను ముందే చెప్పాను రా, ఆ ఎదవ దగ్గరికి వెళ్ళొద్దు అని. ఈ ఎదవతో చెప్తే అసలు ఆ ఎదవ విన్నాడా? లేదు. ఎరా నా మందు తాగిన వాళ్ళు రెండు మాట తిట్లు తిట్ట పల్లెరా మీరు? నోర్మే చంపేస్తున్నా నేను. తాగించడం నా వీక్నెస్, ఒక్కొక్కరికి ఒక ఆనందం ఉంటది రా. చంపేయడం కూడా నా వీక్నెస్ రా, నీకు ఇలా కదా ఉండరా, తీసుకోరా బాడీ. నా మందు తాగిన చంపేస్తానేమనుకుంటున్నారు? అడ్డమైన కుక్కల్లారా, నా మందు తాగి నా దగ్గర వస్తున్నా కొట్టడానికి. చెమ్మక్ చంద్ర అనే వ్యక్తి పెళ్లాల మీద స్కిట్లు వేయడం వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని పెళ్లాలు అందరూ రోడ్డెక్కి ధర్నా చేయడంతో చెమ్మక్ చంద్రకి ఉరిశిక్షే కరెక్ట్ అని అభిప్రాయపడి ఉరిశిక్షను ఖరారు చేసింది. ఖైదీ నెంబర్ 208 ని ప్రవేశపెట్టండి. నీ చివరి కోరిక ఏంటో చెప్పు. నాగబాబు గారితో ఒక మాట్లాడాలి. ఎవరైనా చనిపోయే ముందు పిల్లలతో మాట్లాడతానంటారు, పిల్లలతో మాట్లాడతానంటారు, కానీ నాగబాబు గారితో మాట్లాడతానంటావేంటి? అది మీకు అనవసరం, అదే నా చివరి కోరిక. సరే, అర్థం చేసుకోగలిగే వాడిని ఒక్కడే ఉన్నాను. నాగబాబు గారి ఫోన్ స్విచ్ ఆఫ్. నాకు ఊరేస్తున్నారని బాధతో స్విచ్ ఆఫ్ చేసుకున్నారా, లేకపోతే నేను ఫోన్ చేస్తారని భయంతో స్విచ్ ఆఫ్ చేసుకున్నారా? జబర్దస్త్ గ్రూప్ ఉంది నాగబాబు గారు, దాంట్లో మెసేజ్ పెట్టి హాఫ్ అన్ అవర్ క్రితమే ఆయన ఈ గ్రూప్ నుండి లెఫ్ట్ అయిపోయాడు. నేనున్నాను చంద్రా, నేనున్నాను చంద్రా అన్న వ్యక్తి చివరికి గ్రూప్ లో లేకుండా పోయారా? పోనీ రోజా మేడంతో మాట్లాడతావా? వద్దు వద్దు. ఎందుకు? గడప గడపకెళ్ళి పడుకున్న మహిళల్ని ఉద్యమానికి ఉచ్చుకొల్పి నాకు ఉరిదాకా తెచ్చిందే ఆవిడ. సర్లే టైం అయిపోతుంది పద. అయ్యా బాబాయ్, బాబాయ్ నిజం చెప్పు బాబాయ్, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీవు జీవితంలో ఎన్ని రోజులు ఆనందంగా ఉన్నావు నిజం చెప్పు బాబాయ్. ఏ రోజు సంతోషంగా ఉన్నానని చెప్పాలయ్యా, ఎంతో మందిని ఉరి తీసిన నేను ప్రతిరోజు నా భార్య చేతిలో మానసికంగా ఉరి తీయబడుతున్నానయ్యా. లేదయ్యా, ఆ మహానుభావుని నేను ఉరి తీయలేనయ్యా. కోటి కష్టాన్ని కడుపులో దాచుకున్నా గానీ మన ధర్మాన్ని నిర్వర్తించాలి కనుకయ్యా. మీరెందుకు ఏడుస్తున్నారయ్యా? ఇంకోటి వచ్చింది. ఏ నేను మగాని కాదా, నాకు భార్య లేదా, బాధలు లేవా? అమ్ముంటే అన్ని ఉన్నట్టే, కానీ భార్య ఉంటే బాధలు ఉన్నట్టే కనుకయ్యా. మన సంతోషాలకి పునాది వేసి ఆయన సమాధిలోకి వెళ్ళిపోతున్నాడయ్యా. అలాంటి అనుభవం కనుకయ్యా, ఉరివేయడం
ఘోరమైనా గుండె బరువైనా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి కనుకయ్యా. సూదిలో దారుణం కాదు, మీ ఊరేస్తాయి చేతిలోకి తీసుకున్నాడు, చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి లేడీస్. అయితే ముందు మనకు ఊరేయండి, వారికి ఊరి చూస్తే సంబరాలు జరుపుకోవడానికి అక్కడ మా మహిళలు ఒక మొత్తం ఎదురు చూస్తుంది. నాకు ఊరేయడానికి కారణం నీకు తెలియదట్రా, ఎప్పుడు మా మీద స్కిట్లు, మా మీద పంచలు, మా మీద డైలాగులు. నవ్వించడం తప్ప? నవ్వించడం తప్పు కాదురా, మమ్మల్ని నవ్వులు పాలు చేయడం తప్పు. అసలు ఈ డిస్కషన్ ఎందుకు, తొందరగా చంపేయండి. ఓకే, నాకు ఊరి శిక్ష పడ్డమే కరెక్ట్ కనకయ్యా. అయ్యా నాకు ఊరే, నేను మాత్రం ఊరు తీయలేను బాబు, ఊరు తీయలేను. ఎందుకు? నువ్వు వాడిని ఊరి తీస్తావా లేకుండా వారితో పాటు నా చీర కొంకుతో నిన్ను కూడా ఊరేయమంటావా? ఆ ఊరి దానికే ప్రాణం ఉంటే ఆ ఊరి దాడు కూడా విడుదల ఎచ్చేదమ్మా. మూసుకొని ఊరే కనకయ్యా. ఉరి వేయడం ఘోరమైనా, గుండెల్లో బరువైనా ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి, కానీ ఉరివేయి. కానీ కానీ ఎంతసేపు చెప్పు, నీ మనసులో బాధ్యత. అవును కనకయ్యా. అయ్యా చంద్ర గారిని వృత్తి, చంద్ర గారిని వృత్తి ఇస్తే ఈ కిరోసు నా మీద పోసుకొని నేను తగల పెట్టేసుకుంటా. చంద్ర గారిని వృత్తి ఇస్తే నేను బియ్యం చచ్చిపోతా. బియ్యం చావడం ఏంట్రా? ఇలాంటి చెత్త జోకులు వీడి దగ్గర నేర్చుకుని మా మీద ప్రయోగిస్తారు కాబట్టి మా మహిళలు ఒక మొత్తం మీద పోరాటం మొదలు పెట్టి మీ ఊరి దాకా తీసుకొచ్చింది. ఎందుకు తీయాలి, ఎందుకు తీయాలి ఊరి అని అడుగుతున్నా. ఈ పొగాళ్ళందరూ బాత్రూమ్ లో కూర్చొని బోరు బోరున ఏడుస్తుంటే అందరిని బయటకు తీసుకొచ్చిన మహానుభావుడే ఈయన. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. త్యాగజీవికి పడి ఆర్ఆర్ అది చూడు లేడీస్, చెరువు అన్నాక బురద ఉంటుంది, సంసారం అన్నాక బాధ ఉంటుంది, అదే చెప్పాను. చెప్పడం తప్ప? తప్ప తప్పున్నారా? అల్లరి పేరులో రాజశేఖర్లో ఉన్న మా మొగుడిని అంకుశంలో రాజశేఖర్లో మార్చిందెవరు? నువ్వే కదా. అందుకే మా మహిళలకు మొత్తం నీ మీద పోరాటం మొదలు పెట్టిందిరా. అదే పోరాటం ఆల్ఖైదా తీవ్రవాదుల మీద చేస్తుంటే దేశానికి మేలు చేసే వాళ్ళు అయ్యారు కదా. ఒరే మా ఆడల పాలంటే నువ్వే ఆల్ఖైదా తీవ్రవాదివరా? నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి చూసావే? చూడలేదు. మేము చూసామే ఈ కళ్ళతో, ఈ మహానుభావుడి రూపంలో చూసామే. ఆపండి, అసలు ఆర్ఆర్ కి వీడికి ఏమన్నా సంబంధం ఉందారా? వీడు పురుషోత్తమేంట్రా, పురుషుల పుట్టిన పురుగు వీడు. చంద్ర ఇంత మాట్లాడుతున్నావేంటి చంద్ర? నాకే చచ్చిపోవాలి సార్ వీళ్ళు ఇంత మాట్లాడాలంటుంటే. ఇన్ని రోజులు వాడి పక్కన ఉంది చాలీకి, మీరు మా పక్కకు రండి. రాకుంటే ఇంట్లో ఫుడ్ ఉండదు. ఎవడికి కావాలని తక్కువలో ఫుడ్, బెడ్ కూడా ఉండదు. ఎవడికి కావాలని బెడ్ బెడ్ కూడా అవసరం లేదే. ఫుడ్ లేకపోతే ఉండగలం, కానీ బెడ్ లేకపోతే అట్టా. అంతేనా చంద్ర? నీ స్కిట్లను ఈ కళ్ళతో చూసిన ఈ కళ్ళు ఈ ఘోరాన్ని చూడలేనట్టున్నాయి చంద్ర, చూడలేనట్టున్నాయి. అరే మనం ఇంటికి వెళ్ళిపోదాం అదరా చంద్ర. చంద్ర అరే దరిద్రులా, పోకముందే అమరయ్య అంటున్నారంటారు దరిద్రులారా? పోకముందే అమరయ్య. ఈ దరిద్రుల కోసమా నేను రాత్రంతా చిత్రం లేకుండా స్కిట్ రాస్తుంది? ఈ డాస్గాల కోసమా నేను ఈ ఉరిసి తెచ్చుకుంది? దండాలయ్యా ఉండాలయ్యా అన్నారు కదా దరిద్ర, మీరే ఉండకుండా పోయారు కదరా చివరికి. ముందే చెప్పాం కదా చంద్ర. ఎస్ఐ గారు, నాగబాబు గారు ఏమో నా గ్రూప్ లో వచ్చారేమో చూడండి. ఎస్ఐ గారు రారా? లేదు లేదు, మన ఇద్దరి మధ్యలో కనెక్షన్ కట్ చేశారు ఈ దుర్మార్గులు. సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ మధ్య బతకడం కంటే నేను ఉరి శిక్షకు బలి అవడమే కరెక్ట్. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నన్ను ఉరి శిక్ష వేసి. నాకంత ధైర్యం లేదయ్యా. ఒక్కసారి రేష్మి యాంకర్ ని తలుచుకోకన్నయ్యా. అయ్యా ఆ గౌరవం కంటే ఈ గౌరవమే నయ్యయ్యా. లాగే ఆపండి, చంద్రాన్ని ఉరి తీయడానికి వీలు లేదు. ఎందుకు? ఉరి శిక్షను తాత్కాలికంగా రద్దు చేయాలంటూ స్టే ఆర్డర్ ఇది. నా కోసం మీరు ఉరి శిక్ష రద్దు చేయడానికి స్టే తెచ్చారా? అవును, ఆడదంటే ఆడిపోసుకునేది కాదు,
ఆదుకునేది కూడా. చూసావా, నీ అనుకున్న నీ మగవాళ్ళంతా ఎలా వెళ్ళిపోయారో. నువ్వు కాదనుకున్న ఈ ఆడది నీకోసం వచ్చింది. అది ఆడదంటే ఇలా ఈ మార్పు కోసమే చంద్ర నేను స్టే ఆర్డర్ తీసుకొచ్చింది. ఇలా మారు, ఇలా ఉండు, పదండే పోదాం. ఏంటి తొక్క మారేది? మీ మీద బొచ్చెడు స్కిట్లు చేయాలి నేను ఇంకా.